వెలగపల్లి గ్రామ పంచాయతీకి చెందిన బీజేపీ టీఆర్ఎస్ నాయకులు ముఖ్య నాయకులు వార్డు మెంబర్లు వి రమేష్ గారు జానయ్య గారు సుధాకర్ గారు సత్తయ్య గారు సైదులు గారు శ్రీను గారు లింగయ్య గారు నరసింహ గారికి శోభన్ గారు మన సైదులు థ్యాంక్ యూ సైదులు మాడపాడు శ్రీకయ్య గారు అంజయ్య గారు మన నాగాచారి గారు మధు గారు పవన్ గారు కిరణ్ గారు రాముడు గారు ఇంకా ఇతరులతో పాటు వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి దాదాపు 200 మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న సందర్భంగా వారందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఈరోజు ఎన్నికల ప్రచారం పార్టీలో చేరికలు వెలగపల్లి గ్రామ పంచాయతీ స్టార్ట్ అయింది మరి వెలగపల్లి అదృష్టం ఎట్టుందో చూడాలి వెలగపల్లి పేరు మీద ఈసారి నల్గొండ కాన్స్టిట్యూన్సీలో మళ్ళా పోయినసారి ఏదో దత్తత తీసుకుంటా అని చెప్పి నాకు అది లేదు ఇది లేదని చెప్పి యాక్షన్లు చేసి గెలిచిన తప్ప ఏ ఒక్క ఇల్లు కట్టేది లేదు ఏం లేదు మన కాలంలో చేసిన ట్రాన్స్ఫార్మర్లు కానీ సబ్స్టేషన్లు కానీ కాలువలు కానీ ఈరోజు ఎక్కడ చూసినా మనం చేసే అభివృద్ధి కనిపిస్తుంది కానీ వాళ్ళు ఏం లేకుండా ఇవాళకి రైతు బంధు ఇవ్వకుండా 4 ఏళ్ళు అయిపోయింది ఎన్నికలు వస్తున్నాయని చెప్పి 20,000 30,000 వేసుకుంటా చాలామందికి రైతు బంధు రానే రాలేదు మొన్న కరెంట్ 24 గంటలు బంద్ ఇస్తుందని 24 గంటలు కరెంట్ ఇస్తుందని చెప్పిండు నేను బొండ సోమవారం సబ్స్టేషన్ పోయి అక్కడ ఆపరేటర్తో మాట్లాడి లాగ్ బుక్ చెక్ చేస్తే 8:30 గంటలు వస్తుందని చెప్పి ఆపరేటర్ చెప్పిండు గవర్నమెంట్ ఉద్యోగం చెప్తే తెల్లారి నా భయానికి భయపడి తెల్లారి తెలంగాణ మొత్తం 20 గంటలు 24 గంటలు పెంచిండు మళ్ళీ నిన్న మళ్ళీ 14 గంటలకు వచ్చిండు మన సూర్యాపేటకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఏమంటారు 24 గంటలు కరెంట్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం అంటారు చెప్తారు ఇప్పుడు చూస్తే 15 గంటలు కూడా వస్తలేదు అందుకని ముఖ్యమంత్రి గారు అంటారు 50 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఇవాళ ఎల్మిరెడ్డి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా మన కాల్వలు కానీ నాగాంశా డ్యామ్ కానీ కట్టిన ఇందిరమ్మ ఇల్లు ఊరికి 100 200 ఇల్లు కట్టావు మీ ముఖానికి ఒక్క ఇల్లన్న కట్టావు నల్గొండ జిల్లాలో నల్గొండ కాన్స్టిట్యూన్సీలో నువ్వు దత్తత తీసుకున్నావు ఏ ముఖం పెట్టుకుని రేపు నల్గొండ కాన్స్టిట్యూన్సీలో టీఆర్ఎస్ ఓట్లు అడుతారు మీరే నిలదీయాలి దత్తత అంటే గజ్వేల్లో 25,000 ఇల్లు కట్టుకున్నాడు దత్తత తీసుకున్నాడు నల్గొండను కూడా గజ్వేల్లాగా చూసుకోవాలి కదా ఒక్క ఇల్లు కట్టలేదు ఒక మెయిన్ రోడ్ ఒకటి వేసి కొత్త షోపుటప్ చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నావు 20 ఏళ్ళు మేము ప్రజల కోసమే బతికిన ఇవాళ పేదవాళ్ళు ఈరోజు ఎక్కడ బాధపడ్డా నా సొంతంగా సాయం చేస్తూ ఈరోజు మీ అందరి మధ్యలో ఉంటున్నాను కాబట్టి వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించి మీరే లీడర్లుగా మీరే ఒక కోమటిరెడ్డి అంటే ఎగ్గరెడ్డి లాగా భావించి ప్రచారం చేయాలి నేను కూడా అన్ని గ్రామాలకు వచ్చిపోతాను కాకపోతే నాకు అదనపు బాధ్యత 15-20 సీట్లు నేను గెలిపించే బాధ్యత కూడా నా మీద ఉన్నది స్టార్ క్యాంపెయినర్గా కాబట్టి మన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఒక్కరికి మొదటి నెలలోనే 2 లక్షల రుణమాఫీ చేపించే బాధ్యత స్టార్ క్యాంపెయినర్గా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా నేను ఒక ముఖ్య పాత్రలో ఉంటాను కాబట్టి నేను ప్రభుత్వంలో ముఖ్యమైన పాత్రలో ఉంటాను కాబట్టి మొదటి సంతకం దశల వారీగా 2-3 నెలల్లోనే ఒకటే విడతలో 2 లక్షల రుణమాఫీ చేస్తే అప్పుడు రైతులు అప్పులు తీరుతాయి నువ్వు 20,000 30,000 ఇస్తే బ్యాంకు అని వడ్డీకే సరిపోతున్నది అందుకనే రైతుల తరపు చెప్తున్నా నువ్వు రైతు బంధుని మోసపోకండి ఇవాళ అవుటర్ రింగ్ రోడ్ అమ్మిండు వైన్ షాపులు నవంబర్లో పెట్టే టెండర్లు ఇప్పుడే పెట్టి 7,000 కోట్లు సంపాదించిండు ఇవాళ హైదరాబాద్లో భూములు అమ్మిండు ఆ పైసలు వేస్తున్నాడు అకౌంట్లల్లో ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయని మళ్ళీ ఆయన సంపాదించుకున్న పైసలు ఇస్తారు రేపటికింది ఏది ఉన్నా మోసపోకుండా 2 సార్లు ఆయనకి ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆ కాంగ్రెస్ ఓటేయాలని ముఖ్యంగా వెలగపల్లి వచ్చిన ఈరోజు మాజీ సర్పంచ్ వెంకరెడ్డి కానీ పద్మారెడ్డి కానీ సైదిరెడ్డి కానీ మన మా నాయకులకు వచ్చిన వాళ్ళందరికీ పాత కెత్త తోడా లేకుండా తప్పకుండా నల్గొండ జిల్లాలో 12 సీట్లు ఖచ్చితంగా గెలిపించుకుంటాం ఇంకా గంటసేపట్లో నగరకల్ కాన్ఫరెన్స్ మీటింగ్ కూడా ఉన్నది ఈరోజు త్వరలోనే వారం 10 రోజులనే లిస్టు కూడా డిక్లేర్ చేపిస్తున్నాం మొత్తం ఏది ఏమైనా సరే కాంగ్రెస్ వస్తేనే మనం బతుకుతాం తప్ప ఒక్క పేదవాడికి ఒక ఇల్లు కట్టుకోలేదంటే మనం అర్థం చేసుకోవాలి ఇవాళ అందుకనే వెలగపల్లిలో జాయిన్ అయిన మీ అందరికీ కూడా స్వాగతం.